హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం M3 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఇక్కడ యూనిట్ వైజ్గా తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్లోన డైరెక్షనల్ డెరివేటివ్లోన మోడల్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైన్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ది ఫామ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz² ఎట్ 1, -2, -1 ఇన్ ద డైరెక్షనల్ 2i-j-2k. ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చేసి స్కేలర్ అని ఎలా చెప్తున్నామంటే, ఇచ్చిన ఈక్వేషన్లోన ఐ టర్మ్స్ కానీ జే టర్మ్స్ కానీ కే టర్మ్స్ కానీ ఇవ్వకపోతే దాన్ని స్కేలర్ అని, ఇచ్చిన ఈక్వేషన్లో ఐ టర్మ్స్ జే టర్మ్స్ కే టర్మ్స్ ఉంటే దాన్ని వెక్టర్ అని అంటారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్లోన స్కేలర్ ఒకటి, వెక్టర్ ఒకటి, నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చి మనకి డైరెక్షనల్ డెరివేటివ్ని ఫైండ్ చేయమంటే ఎలాగో తెలుసుకుందాం. ముందుగా డైరెక్షనల్ డెరివేటివ్, డిడి అంటే డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క షార్ట్ కట్. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఫై అని ఇచ్చారు కాబట్టి మనం డెల్ ఫై అని తీసుకున్నాం. ఒకవేళ క్వశ్చన్లో ఎఫ్ అని ఇస్తే మనం డెల్ ఎఫ్ అని తీసుకోవాలి. సో డెల్ ఫై డాట్ ఈ క్యాప్, ఫస్ట్ మనకి గివెన్లో ఏమి ఇచ్చారు, ఫై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz² ఇచ్చారు. దీనికి మనం డెల్ ఫై అనే దాన్ని ఫైండ్ చేయాలి. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, i∂x ప్లస్ j∂y ప్లస్ k∂z. అంటే డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఫై, డెల్ ఫై అన్నా గ్రాడ్ ఫై అన్నా ఒకటే. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్, అంటే ∂x అంటే ఇచ్చిన ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఐ టర్మ్, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే జే టర్మ్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే కే టర్మ్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఐ బార్, ఈ ఇచ్చిన ఈక్వేషన్ అంతటిని ఎక్స్ తోటి డెరివేటివ్ చేయాలన్నమాట, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి, 2xyz. దీనికి ఎక్స్ అనేది 1 అయిపోతుంది కాబట్టి 4z². సో ఐ టర్మ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ జే టర్మ్కి వచ్చేసరికి అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ వై అనేది ఇక్కడ 1 అయిపోతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ జెడ్. ఇక్కడ వై టర్మ్ ఏమీ లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది అన్నమాట. సో జే టర్మ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ జెడ్. నెక్స్ట్ ప్లస్ కే బార్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు జెడ్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే ఇది 1 అయిపోద్ది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జెడ్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి, 2z. కాబట్టి ఆ 2ని 4ని మల్టిప్లై చేస్తే 8xz ప్లస్ 8xz. నెక్స్ట్ మనకి డెల్ ఎఫ్ఐ. సో డెల్ ఫై అనే ఒక ఈక్వేషన్ అయితే వచ్చేసింది. దీనికి ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఒక పాయింట్ అనేది ఇచ్చాడు, 1, -2, -1 అనే పాయింట్ని ఇచ్చాడనమాట. సో మనకి వచ్చిన ఈ ఈక్వేషన్లోన మనం వాటిని సబ్స్టిట్యూట్ చేద్దామన్నమాట. ఎక్స్ ప్లేస్లో 1ని, వై ప్లేస్లో -2ని, నెక్స్ట్ జెడ్ ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇక్కడ 2x, ఎక్స్ ఎంత, 1. నెక్స్ట్ 2x అంటే 2 × 1 = 2. నెక్స్ట్ వై ఎంత, -2. సో 2 × -2 - 4. నెక్స్ట్ జెడ్ ఎంత, -1. సో -4 × -1 ఎంత, +4. నెక్స్ట్ జెడ్ స్క్వేర్ ఎంత, -1. -1ని హోల్ స్క్వేర్ 1. సో 4 × 1 = 4, కాబట్టి 4 + 4. నెక్స్ట్ జే బార్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ జెడ్. ఎక్స్ ఎంత, 1 స్క్వేర్. జెడ్ ఎంత, -1. సో 1 × -1 - 1, కాబట్టి జే బార్ వచ్చేసరికి -1. నెక్స్ట్ ప్లస్ కే బార్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ఎంత, 1 స్క్వేర్ 1. వై ఎంత, -2. 1 × -2 - 2. నెక్స్ట్ 8 × ఎక్స్ ఎంత, 1 8 × 1 = 8. జెడ్ ఎంత, -1. సో 8 × -1 - 8, కాబట్టి 4 + 4 = 8i-. మైనస్ ఎందుకు ఇచ్చుకున్నాం, ఇక్కడ -1 ఉంది కాబట్టి -j బార్. ఇక్కడ -2 - 8 అంటే -10k బార్. ఇది మనకి డెల్ ఫై, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి ఇచ్చారు క్వశ్చన్లో, వెక్టర్ ఇచ్చారు, దాన్ని మనం గివెన్ ఎన్ బార్ అనుకుంటాం. గివెన్ ఎన్ బార్ 2i-j-2k బార్ అనుకుంటే దీనికి మోడ్ ఎన్ బార్ ఫైండ్ చేయాలి. మోడ్ ఎన్ బార్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ ఐ బార్, జే బార్, కే బార్ యొక్క కోఎఫిషియన్స్ని స్క్వేర్ చేసి దానికి మొత్తానికి రూట్ ఓవర్ చేయాలన్నమాట, రూట్ కట్టాలి. అంటే 2² = 4 ప్లస్ -1² = 1 + 1. నెక్స్ట్ -2² = 4 + 4, కాబట్టి రూట్ ఓవర్ 4 + 1 + 4 =
రూట్ నైన్ యొక్క వాల్యూ ఎంత? 3. సో ఫస్ట్ ఇప్పుడు ఈ క్యాప్ వాల్యూ కనుక్కుందాం. ఈ క్యాప్ యొక్క ఫార్ములా ఏంటి? ఎన్ బార్ బై మోడ్ ఎన్ బార్ ఇజ్ ఈక్వల్ టు, సో ఎన్ బార్ ఎంత? 2i-j-2k బై మోడ్ ఎన్ బార్ వాల్యూ ఎంత? 3. ఇది ఈ క్యాప్. నౌ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ డీడీ ఇజ్ ఈక్వల్ టు డెల్ ఫై డాట్ ఈ క్యాప్. ఫార్ములా అదే కదా. సో డెల్ ఫై ఎంత? ఇక్కడ మనకి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇది. కాబట్టి దాన్ని తీసుకోవాలి. 8i-j-10k డాట్, నెక్స్ట్ ఈ క్యాప్ వాల్యూ ఎంత? 2i-j-2k బై 3. సో ఇక్కడ డినామినేటర్లో వచ్చిందని ముందు పెట్టుకుంటాం 1/3 అని. నెక్స్ట్ ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అంటే రెండిట్లో ఉన్న ఐటమ్స్ని, జే టర్మ్స్ని, కే టర్మ్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఐటమ్లు, ఇక్కడ ఐటమ్లు ఏంటున్నాయి? 8 × 2 ఎంత? 16. ఇక్కడ ప్లస్, ఫస్ట్ ప్లస్, ఇక్కడ -1 × -1 అంటే +1 కాబట్టి +1. నెక్స్ట్ -10 × -2 అంటే +20. కాబట్టి 20 + 16 36, 36 + 1 37 బై 3. సో దీని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ ఇజ్ ఈక్వల్ టు 37/3. ఇది ఫస్ట్ క్వశ్చన్. సేమ్ ఈ మోడల్లోనే సెకండ్ క్వశ్చన్ ఇంకోటి ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఫైన్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్. ఇందాక 5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఎఫ్ అని తీసుకున్నాం. xy + yz + zx ఇన్ ద డైరెక్షనల్ వెక్టర్ i-2j-2k ఎట్ ద పాయింట్ 1, 2, 0. సేమ్ ఇక్కడ కూడా ఒక స్కేలర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక వెక్టర్ ఇచ్చారు, తర్వాత ఒక పాయింట్ అనేది ఇచ్చారు. డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క ఫార్ములా డెల్ ఎఫ్, అక్కడ డెల్ 5 తీసుకున్నాం, 5 ఇచ్చారు కాబట్టి ఇక్కడ డెల్ ఎఫ్ డాట్ ఈ క్యాప్ గివెన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్కి డెల్ ఎఫ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసాం పైన ఇచ్చిన ప్రాసెస్ లాగే. సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసి మనకి ఆ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో చూసారు కదా, ఇప్పుడు ఈక్వేషన్ అనేది వచ్చిన తర్వాత ఇగోండి మనకి ఏ పాయింట్ ఇచ్చారు? 1, 2, 0 అనే పాయింట్ ఇచ్చారు. వీటిని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ గివెన్ మనకి ఇచ్చిన వెక్టర్ ఏంటి? ఎన్ బార్ ఇజ్ ఈక్వల్ టు i-2j-2k. దీనికి మోడ్ ఎన్ కడితే ఏంటి వస్తుంది? 1 + 4 + 4. సో √9 దీనికి కూడా సేమ్ 3. ఈ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు n-mod n-bar. సో i-2j-2k/3. సో నౌ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ డీడీ ఇజ్ ఈక్వల్ టు డెల్ ఎఫ్ డాట్ ఈ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు. సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ని డాట్, ఇక్కడ ఈ క్యాప్ యొక్క ఈక్వేషన్, ఈ రెండు చేస్తే దీనికి డాట్ ప్రొడక్ట్ చేయగా వచ్చిన వాల్యూ వచ్చేసరికి డీడీ. నెక్స్ట్ ఇక్కడ డైరెక్షనల్ డెరివేటివ్లో ఏంటంటే మన స్కేలర్ ఇస్తే స్కేలర్ అనేది ఆన్సర్ కూడా వస్తుంది, దానికి వెక్టర్ రాదు. స్కేలర్ ఇస్తే స్కేలరే ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మోడల్ చూద్దాం. ఫస్ట్ మన క్వశ్చన్లో ఏం చూస్తాం? ఒక స్కేలర్ ఇచ్చారు, ఒక వెక్టర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఫైన్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ది ఫార్మ్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు x²-y² + 2z² ఎట్ ద పాయింట్ పీ ఇజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఇన్ ద డైరెక్షనల్ ఆఫ్ ది లైన్ PQ వేర్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 5, 0, 4. ఇక్కడ లాస్ట్లో మనకి ఏంటి? ఒక వెక్టర్ ఇచ్చారు, స్కేలర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక స్కేలర్ ఇచ్చారు, రెండు పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ వెక్టర్ వేరేగా ఇవ్వలేదు, రెండు పాయింట్స్ అనేవి ఇచ్చి ఒక లైన్ అని చెప్తుంది అనమాట. సో దీన్ని ఇచ్చినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్ని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ డీడీ యొక్క ఫార్ములా ఏంటి? సేమ్ దీనికి కూడా డెల్ ఎఫ్, ఎఫ్ కాబట్టి ఎఫ్ అని తీసుకున్నాం, డాట్ ఈ క్యాప్. గివెన్ ఏంటి ఇచ్చారు? ఎఫ్ అనేది x²-y² + 2z². సేమ్ దీనికి కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసి డెల్ ఎఫ్ అనేది కనుక్కుంటాం. దీనికి ఏంటి? పీ యొక్క పాయింట్స్ 1, 2, 3 అనేది సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్, డెల్ ఎఫ్ అనే ఈక్వేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి వెక్టర్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఏం తీసుకుంటారు? 2 పాయింట్స్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి 2 పాయింట్స్ ఈక్వేషన్ తీసుకుంటాం అన్నమాట. ఏంటి 2 పాయింట్స్ ఈక్వేషన్? ఏంటి? x²-x1 ×i-bar + y²-y1 ×j-bar + z²-z1 ×k-bar.
అంటే దీన్ని x1 y1 z1 ఇది కూడా ఇక్కడ తీసుకుని చూడండి, x1 y1 z1 x2 y2 z2 అలా తీసుకొని ఆ రెండిటికి అంటే x2 మైనస్ x1 అంటే ఎంత, 5 మైనస్ 4 అంటే 5 మైనస్ 1 అంటే ఎంత ఇక్కడ 4i బార్. నెక్స్ట్ 0 మైనస్ 2 అంటే -2j బార్. నెక్స్ట్ z2 మైనస్ z1 అంటే 4 మైనస్ 3 అంటే +k బార్. సో వచ్చేసింది ఇక్కడ మనకి n బార్ అంటే వీటి వెక్టర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ దీనికి మోడ్ n బార్ కట్టాలి. మోడ్ n బార్ కట్టిన తర్వాత ఆ వచ్చిందని ఈ క్యాప్ n బార్ బై మోడ్ n బార్ చేస్తే n బార్ బై మోడ్ n బార్ చేస్తే ఇదిగోండి ఈక్వేషన్, ఇలా ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు నౌ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ డీడీ. ఆ ఫార్ములాలో డెల్ ఎఫ్ అంటే ఏంటి, మనకు వచ్చిన ఈక్వేషన్ డాట్ నెక్స్ట్ ఈ క్యాప్ యొక్క ఈక్వేషన్ చేసి ముందుగా ఈ డినోమినేటర్లో ఉన్నది ముందుకు తెచ్చుకుంటాము. వీ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 2 × 4 = 8 −4 × −2 + 8 +12 + 1 అంటే +12. కాబట్టి 8 + 12 = 20 20 + 8 = 28/√21. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.